ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మ. అందరు బాగున్నారా? మీరందరు బాగున్నారని దేవుని యొక్క సన్నిధిలో నేను సంతోషిస్తున్నాను. ఒకవేళ దుఃఖంలో ఉన్నారా తల్లి, ఏదైనా బాధలో వేదనలో ఈరోజంతా దిగులుతో ఉన్నావా ఏమ్మా? ఏదైనా బాధపడుతున్నావా? ఏం బాధపడబాకు. ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను ధైర్యపరచబోతున్నాడు. ఈరోజు నిన్ను ఓదార్చి నెమ్మదినిపోతున్నాడు. ఆమేన్. అమ్మా, దేవుని యొక్క సన్నిధానంలోకి నువ్వు ఉన్నావు కాబట్టి ఏ రీతిలో కూడా మనం భయపడవద్దు. ప్రభువే మన ప్రతి కష్టాన్ని తీరుస్తాడు. ధైర్యంగా ఉండు. ఓకేనా? మంచిదిరా. నిన్న వాక్యం విన్నావా? బలపరచబడ్డావా? దేవుని యొక్క వాక్యం చేత ప్రతిరోజు మనం ఆదరించబడుతూ ధైర్యపరుస్తూ దేవుని యొక్క సన్నిధిలో మనం వెతుకుచున్నప్పుడు ప్రతి సమాధానము దేవుడే మనకిస్తాడు. ఆమేన్. మంచిదిరా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 1:28 నేను చదువుతున్నాను. ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏంటంట, దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుడు వారిని ఆశీర్వదించాను. నిజంగా ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుడు వారిని మనలను అనుకో, వారిని అంటే మనల్ని దేవుడు మనలను ఆశీర్వదించాను. ఎలా ఆశీర్వదించాడంట, మీరు ఫలించి కదా, ఫలించాలని దేవుని కోరిక కదా. మనం ఎప్పుడు ఎండిపోవాలని కానీ, ఏడవాలని కానీ, లేకపోతే ఏ దరిద్రతలో ఉండాలని కానీ, ఏ కోరిక దేవుడు మనకి తీర్చుకోకుండా మనల్ని అదే రీతిలో ఉంచాలని కానీ దేవుడు ఎప్పుడు కోరుకోడు బిడ్డలారా. మనం దుఃఖపడాలని, ఎప్పుడు ఏడవాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. ఆయన ఆశీర్వాదంలో అది లేదు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఆయన దేవుడు వారిని ఆశీర్వదించను. ఆ తర్వాత ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి. ఏం చేయాలంట, మనం ఫలించాలనే కోరు. నిజమే, మన బిడ్డలు మనం ఫలించాలనే కోరుకుంటాం, మన పిల్లలు మనం మంచిగా ఉండాలనే కోరుకుంటాం, అలాగే మన దేవుడు కూడా మనం మంచిగా ఉండాలనే కోరుకుంటాడు కదమ్మా. దేవుని బిడ్డలారా, మనల్ని ఫలించటానికి ఆయన పిలిచాడు. కానీ ఎండిపోయే చెట్టులాగా మనం ఉండొద్దు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభువా నేను ఒక ఎండిపోయిన చెట్టు వలె ఉంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో, ఏం భయపడకు అమ్మా. ఎండిపోయిన దానికి కూడా అదే అంటారు చూడండి, ఏంటంటే కొత్త ఆకు వచ్చే ముందు పాత ఆకులన్నీ రాలిపోతాయి కదండి. దేవునికి స్తోత్రం. ఏంటంట, ఎండిపోయిన ఆకులు, పాత ఆకులని రాలిపోతేనే కొత్త ఆకులు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. నేను సంఘం పెట్టిన కొత్తలో బాగా అసలు వస్తూ ఉన్నారు, అవసరానికి వాడుకుంటున్నా. అంటే ప్రభు నన్ను పిలిచి ఆదివారపు తలుపులు తెరిచి ఆరాధన ప్రారంభమైనాక జనాలు ఏం చేస్తున్నారంటే, వస్తున్నారు కానీ అవసరానికి వాడుకొని వెళ్ళిపోతున్నారు. నేను చాలా ఏడుస్తున్నా బాగా. అసలు అదొక ఎంత భయంకరమైన బాధ అంటే, ఎంత మళ్ళీ ఎట్టొస్తా తెలుసా, బాగా వస్తాం వాడుకోవడం, మళ్ళా ఇంకొక సమయం వచ్చినప్పుడు వాళ్ళు కనబడకపోము, మళ్ళీ ఎదురుగుండా కనిపించినా కూడా ఆ ఇళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నట్టు మళ్ళీ అవసరం వస్తే మళ్ళీ రావడం. ఎంత నిజంగా మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క ప్రవర్తన అలాంటిది కాదు. దేవుడి ఆశీర్వాదం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. అలాంటి టైంలో నేను దేవుని దగ్గర ఏడుస్తుంటే ఒక తల్లి నా కోసం ప్రార్థన చేసి మా ఆత్మీయ తల్లి చెప్పింది, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, పాత నీరు వెళ్ళిపోతూ ఉంటే కొత్త నీరు వస్తూ ఉంటుందని చెప్పింది కదా. పాత నీరు వెళ్ళిపోతుండగా కొత్త నీరు వస్తుంది అంటే ఏంటి, ఫలించాలి అని ఆశీర్వదించాడుగా దేవుడు. నువ్వు ఫలించాలి అంటే ఆ కష్టాలన్నీ కూడా అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి, కాలచక్రంలో తిరిగినట్టు వెళ్ళిపోతుంటాయి. కానీ కొత్త ఆశీర్వాదములన్నీ నీ మీదకి వస్తూ ఉంటాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకని ఫలించాలంటే ఆ వాగ్దానము నమ్మాను నేను అంతే. అయ్యి కొన్ని సంవత్సరాలకి, 6 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల తర్వాత ఆ మాట ఇప్పుడు చూడు, 20 ఏళ్ళు కానీ నేను మర్చిపోలేదు కదా. నేను 20 సంవత్సరాలు కూడా ఆ మాట మర్చిపోలా. అది నా జీవితంలో దేవుడు అంచెలంచెలుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, సేవను ఆశీర్వదించాడు, మంచి సంఘము, సంఘాలను దేవుడిచ్చాడు, సంఘాలను, దేవుని యొక్క ఆత్మలను నాకు ఇచ్చాడు. అంత పెద్ద ఐశ్వర్యం కాదు, కానీ ప్రభు దగ్గర నేను ఒక్కటే అడిగాను ఫలించాలంటే.
డబ్బులొద్దు ప్రభువా, నాకు నాయనా నాకు డబ్బులతో పని ఏమి లేదు, నా డబ్బులు నన్ను పరలోకానికి తీసుకెళ్ళవు, నన్ను ఉన్నత స్థితి నన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. ఓ నేను భూమిని ఎంత విస్తారంగా సంపాదించుకున్నా నేను పరలోకానికి వెళ్ళను, కానీ నశించిపోతున్న ఆత్మలను ప్రభువా నాకు కావాలి అని ప్రార్థించాను. అంతే, ప్రతిరోజు నా ఆస్తి ఐశ్వర్యం అడిగేది నశించిపోతున్న ఆత్మలు నాకు కావాలి ప్రభు, ఆత్మలని ఐశ్వర్యము నాకు కావాలని నేను అడిగేదా. నిజమే కదా, ఫలించాలంటే ఆత్మలను ఐశ్వర్యంతో ఫలించాలి. దేవుని బిడ్డలారా, ఓ లక్షలు వేలు కోట్ల ఓ విస్తారం అది కాదు ముందు మనకు కావాల్సింది. ఒక్క ఆత్మనైనా మనం రక్షించాలి, అదే దేవుని యొక్క అన్ని ఆత్మను రక్షించినప్పుడు దేవుడు మనకిచ్చే ఫలింపు. అందుకన్నాడు, మీరు ఫలించండి అభివృద్ధి పొందండి కదా. ఫలిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి దేవుడు ఇచ్చేస్తూనే ఉంటాడు. నీ జీవితంలో ఈరోజు కూడా ప్రభు బిడ్డ భయపడబాకు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు దిగులు పడబాకు. నేను ఫలించలేకపోతున్నా, ప్రార్థనలో ఉండలేకపోతున్నా, ప్రార్థన శక్తి నాకు సరిపోవట్లేదు దేవా, నేను ప్రార్థనలో ఎంత చేయాలనుకుంటే అంత చేయాలి అనుకుంటున్నావా, ప్రభు ఆశీర్వాదం నీ మీద ఉంది. దిగులు పడుతున్నావా, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంది. దుఃఖపడుతున్నావా, దేవుని ఆశీర్వాదం అనే మహిమ నీ మీద ఉంది కాబట్టి నా బిడ్డ నువ్వు భయపడబాకు. ప్రభు నిన్ను ఆశ్రదించి ఈరోజు ఫలించేదానిగా చేస్తాడు. ఈరోజు దేవుడు ఏంటంట, అభివృద్ధి పొంది ఆశీర్వదించేవారిగా నీ కుటుంబాన్ని దేవుడు చేయబోతున్నాడు. అందుకే అంటున్నాడు, ఆయన ఏమన్నాడు, ఆశీర్వదించి మీరు ఫలించండి, భూమిని స్వాధీనం చేసుకోబోతున్నావు. నిజమే, నువ్వు ఉన్న ప్రాంతం అంతా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అంటే ఇవ్వబోతున్నాడు అంటే ఆస్తులు కాదు, దేవుని ఆత్మలు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఉన్న స్థలంలో ప్రభువు యొక్క మహిమను నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. చాలామంది బాధలు స్వస్థతలు అవి జరుగుతూనే ఉంటాయి అమ్మా, వాటిని ఎప్పటి మనం పట్టించుకోవద్దు. వస్తూనే ఉంటే ప్రభు మనల్ని స్వస్థపరుస్తూనే ఉంటాడు. బాధలు వస్తూనే ఉంటే స్వస్థత వస్తూనే ఉంటుంది. బాధ అన్నీ దేవుడు మనకిస్తాడు, కానీ ఒక్కటి నీవు నిలిచి ఉండి దేవుని ఆశీర్వాదం చేతి మీద ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా నిన్ను నిలబెడతాడు. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో మీరు దిగివచ్చి ఎంతమంది అయితే ప్రభువా ఈ వాక్యం వింటున్నారో, ఎంతమంది అయితే ప్రార్థన లేఖి భవిస్తున్నారో, ఈ దినము వారి మధ్యకి దిగివచ్చునుగాక నాయన. ఎవరెవరైతే విజ్ఞాపన పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారో ప్రభువా, ఆ విజ్ఞాపనలని నెరవేర్పు జరుగునుగాక. ఏ విజ్ఞాపనతో అయితే ఈరోజు వచ్చి నీ సన్నిధిలో కన్నీరు గార్చి అయా ఏడుస్తూ ప్రార్థిస్తున్నారో, ఆ విజ్ఞాపన వారి జీవితంలో అద్భుతమైన కార్యము జరుగునుగాక తండ్రి. దేవా, మీరే ఆ యొక్క విజ్ఞాపనలని నెరవేర్పు చేసిన ఇదిగో వాక్యం వింటూ ప్రార్థన వింటూ ముందుకు సాగుతున్న బిడ్డలు దీవించమని. ఈరోజు పుట్టినరోజు, వివాహ దినము, అయా శుభకార్యము, ప్రార్థన జీవితం, కృతజ్ఞత, ఈ ఒకవేళ దుఃఖమా వేదన అయా ఎవరైనా వ్యాధి చేతున్నారా, ఏసునాములు వారిని ముట్టి తాకి ప్రభువా వారికి విడుదలిచ్చి దీవించి, ఈరోజంతా వారి మార్గంలో ప్రయాణంలో తోడుగా ఉండి నడిపించి దీవించమని ఏసునామును అడిగించి నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజులాడమ్మా. దేవుడు ఈరోజంతా మీకు తోడైని నడిపించింది కాక. ఆమేన్. ప్రైజులాడమ్మా.